యాదృచ్ఛికంగా ఈరోజు మనం అధిక చైతన్య సభను ఆర్థిక సభ పెట్టుకోవాలని అనుకున్నటువంటి తరుణంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముగిసినటువంటి దినం రోజు. వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చి తెలంగాణలో పోరాట యోధురాలు రజకారులు సైతం ఎదిరించి తెలంగాణ కట్ట మీద నిలబడి పోరాటం చేసినటువంటి కాకలి అయ్యను దాని విగ్రహాన్ని విజయవాడలో కూడా పెట్టాలి. ఆవిడ స్ఫూర్తితో ఆవిడ యొక్క సిద్ధాంతాలతో ఆశలతో మేమందరం రోజు పనిచేయడానికి అవకాశం ఉంటుంది అని అంటే సరే మీరు ఎక్కడ ప్రతిష్ఠిస్తారో ఆలోచించుకుని చెప్పని చెప్పాను. దానికి ఆంధ్రపత్రిక సెంటర్ లో ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేశారు, అక్కడ పెడితే బాగుంటుంది అని అన్నారు. సరే మా కార్పొరేట్ గోవింద్కి చెప్పి అక్కడ తీర్మానం చేసుకో చెప్పడం జరిగింది. అది వచ్చి కౌన్సిల్లో పైకి కౌన్సిల్లో మనకి కార్యక్రమం దారిస్తుంది. తర్వాత మీరు విగ్రహాన్ని పెట్టుకోవచ్చు. గౌరవం వెనక తైలం పక్కన గౌరవం కాబట్టి ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అన్ని వర్గాల సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల యొక్క శ్రేయస్సు కోరుకునేటటువంటి ప్రభుత్వం, ప్రతి ఒక్కరిని గౌరవించేటటువంటి ప్రభుత్వం, రైతులకి అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మంచి జరుగుతుంది. రాజకీయమైనటువంటి ప్రాధాన్యత వహిస్తాము. నా వరకు ఎక్కడెక్కడైతే కమిటీలు వేశామో ఆయా కమిటీల్లో నా మిత్రులు అధికారంలో ఉన్నా లేకపోయినా నా తోడుగా నాతో స్నేహంగా ఉండేటటువంటి మిత్రులందరూ కూడా చాలా ఉన్నారు. వారందరినీ అక్కడక్కడ కమిటీల్లో కూడా అకామిడేట్ చేస్తాము. రాజకీయంగా వారందరికీ ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పిన ఈ సందర్భంగా నిర్మాణం చేస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇద్దరు మిత్రులు ఉండేవారు. ఆ ఇద్దరు కూడా సరే కదా, ఆ ఇద్దరు కూడా ఈ సామాజిక వర్గానికి సంబంధించిన శ్రీనివాస్ ఒకళ్ళు శ్యామ విష్ణు శ్రీరామ్ శ్రీదేవి విష్ణు శ్యామే విష్ణు విష్ణు అలా తిరిగా దాంతో నాకు చాలా అభినవాస సంబంధం ఉండేది. అందరికీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సామాజిక వర్గానికి ఒకసారి మాట్లాడాలని చెప్పాను. కార్పొరేషన్ ఎలక్షన్ అయినటువంటి తరుణాలు డిస్కషన్లో వస్తే నేను మళ్ళీ నీకు చెప్తాను ఎట్లా ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి కూడా ఆయన కొన్ని విషయాల మీద హామీ ఇచ్చారు. ఖచ్చితంగా ఈ సామాజిక వర్గానికి రాజకీయపరమైనటువంటి ప్రాధాన్యత తిరిగి రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. దీంతోపాటు మా సోదరిమణి డివిజన్లో కూడా 50 లక్షల రూపాయలతో కేవలం రజకుల కళ్యాణ మండపంలో శాంక్షన్ అయింది, టెండర్ అయిపోయింది. కొద్ది రోజుల్లో కొబ్బరికాయ కూడా కొట్టిస్తాం మా అమ్మాయి గారు. కాబట్టి ప్రభుత్వం మన ప్రభుత్వం మీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని బలపరచాలి, స్ట్రెంగ్త్ చేయాలి. ఈ ప్రభుత్వం చూసి వేడ్చేటటువంటి తెలియజేశానికి మరింతగా బుద్ధి చెప్పాలి అని చెప్పని సవినయంగా మనం చేస్తుంటూ ఈరోజు ఈ సమావేశం కొంత హడావిడిగా తొందరగా ముగిస్తున్నాం. మరొకసారి ఆలోచన చేసి నేను కూడా ఏదో ముఖ్య అతిథిగా వచ్చింది కానీ ఇందులో భాగస్వామ్యం కాదంటే నా దగ్గర చాలామంది మిత్రులు వాళ్ళందరికీ సమాచారం ఇవ్వడంలో కొంత గ్యాప్ ఉంది. విస్తృతమైనటువంటి సమావేశం తర్వాత పూర్తి స్థాయిలో పెట్టి ఇంకా ఏం చేయాలని దాని మీద ఆలోచన చేసి అందరూ కలిసి పనిచేద్దామని చెప్పని
సవినయంగా మనం చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రమేష్ బాధపడాల్సిన అవసరం లేదు, స్ఫూర్తిగా తీసుకొని రాబోయే రోజుల్లో మరింతగా ముందుకు రావడానికి మీకు అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. అవసరం అందరూ కింద జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ముగింపు రోజు కావాలి, దయచేసి మీరు కూడా తెలియదు రావాలి. తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ కావాలంటే పైకి వచ్చి మాట్లాడుకోవచ్చు చెప్పి సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. అవసరం